అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో గంధపు చెట్లను నరికి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పెదవేగి మండలం పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు రూరల్ సీఐ అనుసూరి శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్రంకు చెందిన సింహాద్రి, భగవతి, బినారిభాయ్, పూర్ణ మరియు సావాహిని అనే నలుగురు వ్యక్తులు విజయరాయ్ గ్రామంలో గల పొలాల్లో గంధం చెట్లు ఉన్నాయని సమాచారం తెలుసుకుని రాత్రిపూట ఈ స్మగ్లింగ్ లకు పాల్పడుతున్నారని సీఐ శ్రీనివాసరావు తెలిపారు. వారి వద్ద నుండి 8 గంధం దుంగలు, 8 రంపాలు, 14 గొడ్డళ్లు, 19 చాకులు స్వాధీనపరుచుకున్నామని వెల్లడించారు. ఇవి వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరందరూ కూడా మధ్యప్రదేశ్కి చెందిన కట్నీ జిల్లాకి సంబంధించిన వ్యక్తులు. ఇదంతా మధ్యప్రదేశ్ గ్యాంగ్గా గుర్తించడం జరిగింది. వీరిలో ఈరోజు మనం సింహాద్రి, అదేవిధంగా భగవతి బైపర్ది, వినౌరి బై, పూర్ణ, సావ్ని అనే 5 వ్యక్తులని అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో 4 ఆడవాళ్ళు, 1 మగతనం ఉండడం జరిగింది. వీరితో పాటు వీరు వెనక కూడా ఇంకా గ్యాంగ్ ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. ఇది ఇంకా ముందు ఇంకా దర్యాప్తు ఇంకా ప్రాసెస్లో ఉంది. దీన్ని దర్యాప్తు జరిపి ఇంకా అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు కూడా ఇంకా 10 ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది రావాలి? ఇప్పుడు 5 అరెస్ట్ చేయడం జరిగింది. వీరి వద్ద నుంచి కూడా ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. సార్, మొత్తం ఎంతమంది ఇందులో ఉన్నారని చెప్పి మీరు అంచనా వేస్తున్నారు సార్? ఇంకా దర్యాప్తులో ఉంది, ఇంకా కొంతమంది ఉంటారు, ఖచ్చితంగా ఉన్నారు. అంటే ఎంతవరకు దాని కలపనేది పట్టుబడింది సార్ మన దగ్గర? మన దగ్గర ప్రస్తుతానికి 8 దొంగలు దొరికినాయి. వీటిని మనం వెరిఫై చేసినప్పుడు ఈ చెట్లు నరికి తీసుకెళ్లిన తర్వాత నడిపల్లి వాగు ఒడ్డున ఈ చెట్లను తీసుకొని వెళ్ళి అక్కడ ఈ గొడ్డలతోటి, రంపాలతోటి, వీటితో కూడా కట్ చేసి ఏదైతే వేస్టేజ్ ఉందో వాటిని వదిలేసి మెయిన్ ఏదైతే వాళ్ళకి అమ్మేయడానికి అవకాశం ఉందో దాని అంతటినీ కూడా దాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. దాని మీద కూడా దర్యాప్తు చేస్తున్నాం. అందులో భాగంగా ఈ లాస్ట్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చిన క్రమంలో వీరు ఎవరైనా అడ్డగించడానికి ప్రయత్నం చేసి వాళ్ళని ఆపడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద అటాక్ చేయడానికి కూడా వెనకట్లేదు. దాంట్లో భాగంగా వారి యొక్క సెల్ ఫోన్ తీసుకెళ్ళడం జరిగింది. వారి మీద అటాక్ చేయలేరు, అటాక్ చేస్తూ పారిపోవడం కూడా జరిగింది. దాని మీద కూడా మనం 386 సెక్షన్ కూడా వేయడం జరిగింది. ఈ స్వాధీనం చేసుకున్న దొంగలు ఎంత వాల్యూ ఉంటాయండి? వీటిని విలువ అంటే మార్కెట్ విలువ అనేది అనఫిషియల్గా ఉంటుంది. అది దాని విలువ రకరకాలుగా ఉంటుంది మార్కెట్లో. ఇదంతా ఫారెస్ట్ అధికారులు కూడా వాళ్ళకి దర్యాప్తు, మేము వాళ్ళ యొక్క సలహా కూడా తీసుకోవడం జరిగింది. సుమారు ఎంత సార్? ఎన్ని చెట్లు పోయినాయి సార్? ఎన్ని పట్టుకున్నారు? మొత్తం 17 చెట్లు నరిపేయడం జరిగిందండి. దీంట్లో 3 మనం సీజ్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి. 14 కూడా వాళ్ళు వేరే గుర్తులు వ్యక్తులకు అమ్మడం జరిగింది. దాని మీద కూడా ఎవరికి అమ్మారు, ఎక్కడ ఈ సరుకు ఎక్కడికి వెళ్ళిందని చెప్పి కూడా దర్యాప్తు చేయడం జరిగింది. మధ్యప్రదేశ్లో ఎక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ చెంజూరు గ్రామంలో చెట్లు ఉన్నాయని చెప్పి ఎలా చూసి చూసారు వాళ్ళకి? ఇది మంచి ప్రశ్న. దీనికి సంబంధించి ఇక్కడ లోకల్గా కూడా సపోర్ట్ ఉన్నారన్న విషయం మీద నిఘా పెట్టడం జరిగింది. ఎవరైతే పెదవేగి మండలం చుట్టుపక్కల లోకల్గా సపోర్ట్ ఉందని కొంత అనుమానం ఉంది మాకు. దాని మీద కొంతమంది వ్యక్తుల మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. ఒకవేళ నిజంగా అటువంటి పాత్ర ఉంటే కనుక వాళ్ళని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. అదేవిధంగా మన వేరే ప్రదేశాలు అంటే పెదవేగి మండలం కాకుండా ఇక వేరే ప్రదేశాల్లో కూడా వీరికి హెల్ప్ చేస్తున్నవారు ఉన్నారు.